హాయ్ హలో, ఎలా ఉన్నారు? బాగున్నారా అండి? నేనైతే చాలా చాలా బాగున్నాను. ఈరోజు మనం పల్లెటూరు వాళ్ళు వంటలా చేస్తారు, చాలా త్వర త్వరగా వంటలు చేసేస్తూ ఉంటారు. మార్నింగ్ పొలాలు వెళ్ళిపోతూ ఉంటారు కదా, వాళ్ళు ఎలా త్వర త్వరగా వంటలు చేస్తారో సింపుల్గా చేసేస్తూ ఉంటారు. ఇవాళ మనం పల్లెటూరు వంట నేర్చుకుందాం. ఏమేమి కావాలో చూద్దామా. ఇంట్లో కొద్ది కొద్దిగా మిగిలిపోయిన కూరగాయలు ఏమైనా ఉంటే చూడండి అండి, అంటే కొంచెం కొంచెం వేసుకుంటూ ఉంటారు. వంకాయలు, అలాగే బంగాళదుంపలు, ములక్కాయ, దోసకాయ, టమాటా, కరివేపాకు, ఇక్కడ ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, కొత్తిమీర, అలాగే అన్నం, వెల్లుల్లిపాయ ఫ్రెష్గా మనం నూరుకుందాం. చాలా సింపుల్ అండి. నేను ఒకసారి మీకు ప్రాసెస్ మొత్తం ఎలాగో చూపించేస్తాను. చూడండి, ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. మనం ఈ ముక్కలన్నీ కూడా ఈ బాండీలో వేసేద్దాం మొత్తం. చాలా చాలా సింపుల్ అండి. ఎలాంటి వంట రాని వాళ్ళైనా సరే ఈ వంట చేసేస్తారు చూడండి. అలాగే అల్లం, వెల్లుల్లిపాయలు ఒక్కటే తీస్తున్నాను నేను. కొత్తిమీర కూడా వేసేస్తున్నాను, ఏ టు జెడ్ అన్నీ వేసేస్తున్నాను. ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు కూడా. ఈ అల్లం వెల్లుల్లిపాయ మాత్రం మనం నూరుకుందాం. ఇప్పుడు చూడండి, పసుపు వేస్తున్నాను. ఇందులోనే పసుపు వేసేసాను చూడండి. ఉప్పు కూడా వేసేస్తున్నాను. చాలా సింపుల్ అంటే సింపుల్ అండి. ఎంత ఉప్పు కావాలంత వేసుకోండి. ఒక బెండకాయ తప్ప ఇంట్లో ఏం కూరలు ఉంటే అన్ని రకాల కూరలు మిక్స్ చేసేయండి, చాలా బాగుంటుంది టేస్ట్. కారం కూడా వేసేస్తున్నాను నేను, ఒక రెండు స్పూన్లు కారం కూడా వేసాను. ఇప్పుడు మనం ఆయిల్ వేసుకుందాం. అసలు ఎంత సింపుల్ అంటే అంత సింపుల్. ఆయిల్ కూడా వేసేస్తున్నాను చూడండి. ఆయిల్ నేను 3 టేబుల్ స్పూన్లు వేస్తున్నాను. ఇప్పుడు ఒకసారి మనం వీటిని అన్నింటినీ కొత్తగా కలుపుదాం. ఉప్పు కారం అన్నీ పట్టాలి కదా వాటికి. ఓకేనా, కలిపి నేను మీకు ఒకసారి చూపిస్తాను. చక్కగా అన్నీ మిక్స్ చేస్తాను. ఇందులోనే మనం వాటర్ కూడా పోసేసుకుందాం. సరిపడినంత వాటర్ పోసుకోండి. చాలా సింపుల్ అండి అసలు. ఇప్పుడు చూడండి, స్టవ్ అంటిస్తున్నాను. ఇది స్టవ్ మీద పెట్టేసుకుందాం. ఓకేనా, ఈలోపు మనం అవి ఉడుకుతూ ఉంటాయి. ఈలోపు ఈ అల్లం వెల్లుల్లి మనం నూరేసుకుందాం. ఫ్రెష్గా ఎప్పటికప్పుడు నూరండి అండి. ఏ కూరలోకైనా చాలా టేస్ట్గా బాగుంటుంది. నేను అది నూరుతాను. ఓకేనా, ఈలోపు నేను దీని మీద మూత కూడా పెడతాను. చూడండి, వాటర్ కూడా వేసాను కదా, నేను మూత పెడుతున్నాను. నేను ఇప్పుడు ఈ అల్లం వెల్లుల్లి చక్కగా నూరుతాను. నూరి మనం అది ఉడికేటప్పుడు అందులో వేసేసుకుందాం. చాలా చూడండి, చక్కగా నలిగింది. ఇప్పుడు మనం ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా మనం కర్రీలో వేసేసుకుందాం. కర్రీ చాలా సింపుల్ కదండి. ఇప్పుడు ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసి చక్కగా మనం ఎగర పెట్టేద్దాం. మంచి స్మెల్ వస్తుందండి ఈ కర్రీ. ఇప్పుడు మళ్ళీ మనం మూత పెట్టేసుకుందాం. ఉడకడానికి కనీసం ఒక 15 మినిట్స్ టైం పడుతుంది. తర్వాత చూద్దాం కూర ఎంత వరకు వచ్చిందో చూద్దామా. కర్రీ అయితే మంచి స్మెల్ వస్తుందండి. అన్ని వెజిటేబుల్స్ వేసాం కదా, మంచి స్మెల్ వస్తుంది. ఇంకొక 5 మినిట్స్ పడుతుంది ఎగరడానికి. నేను మళ్ళీ మూత పెట్టేసుకుంటున్నాను. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. ఈ అన్ని రకాలు కలిపి నేను చేసే వంట ఎలా ఉందో కూడా మీరు టేస్ట్ చేసి చెప్పండి. ఇది పల్లెటూరు వంట, పల్లెటూరు వాళ్ళు అన్నీ కలిపేసి పెట్టేస్తూ ఉంటారు, సింపుల్గా అయిపోతుంది. మీరు ఒకసారి ట్రై చేయండి. వంటల్లోని వాళ్ళు ఎవరైనా ఇలా ఒకసారి ట్రై చేయండి, చాలా సింపుల్. ప్లీజ్ లైక్ చేయండి, ముందు లైక్ చేయండి, తర్వాత షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇంకో 2-3 మినిట్స్లో కర్రీ అయిపోతుంది. అన్ని వెజిటేబుల్స్ మనం మిక్స్ చేసాం కదా, మిక్స్ చేసిన కర్రీ చాలా చాలా టేస్ట్గా ఉంది, చాలా బాగుందండి. మీరు ఒకసారి